Good morning to one and all. Welcome to Knowledge Center Spoken English Classes. ఈ రోజు మనం ఇంగ్లీష్లో మరి ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే దిస్ దట్. మనం ఇంగ్లీష్లో మాట్లాడుకునేటప్పుడు ఇది దాని గురించి కానీ ఇది దీని గురించి కానీ చెప్పుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉందంటే ఇది నా బుక్కు అది నీ బుక్కు అని చెప్పుకుంటాం. సో దీని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఇప్పుడు దిస్ అంటే ఇది, దట్ అంటే అది. ఇక్కడ రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ మై బుక్ అని చెప్పుకోవచ్చు, దిస్ బుక్ ఈజ్ మైన్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు విధాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దిస్ ఈజ్ మై పెన్, ఇది నా పెన్ను. దిస్ పెన్ ఈజ్ మైన్, ఈ పెన్ను నాది. ఈ రెండు విధాలుగా చెప్పవచ్చు. ఈ రెండు స్ట్రక్చర్స్లో దేన్ని యూజ్ చేసుకోనన్నా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం మాట్లాడుకునే, ఈరోజు మనం నేర్చుకునే క్లాసులో ఇది అది అని తెలుగులో మాట్లాడుకునే దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నా అంటే ఐ అంటాము, నా యొక్క అనేటప్పుడు మై అంటాము. ఐ నేను, నా యొక్క మై ఆర్ మైన్, హీ అతను హిజ్ అతని యొక్క, షీ ఆమె ఆమె యొక్క, దే వాళ్ళు వాళ్ళ యొక్క, దే దేర్ ఆర్ దేర్స్, వి అవర్ అవర్స్. ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక సెల్ ఫోన్ ఉంది, అది నా సెల్ ఫోన్. దీని ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్పాలి చూద్దాం. దిస్ ఈజ్ మై సెల్ ఫోన్, ఇది నా సెల్ ఫోన్. ఇక్కడ ఉంటే ఇది నా సెల్ ఫోన్ అని చెప్పేటప్పుడు దిస్ ఈజ్ మై సెల్ ఫోన్ అంటాం. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే దిస్ సెల్ ఫోన్ ఈజ్ మైన్, ఈ సెల్ ఫోన్ నాది. అదే ఆ సెల్ ఫోన్ అక్కడ ఉంటే దట్, అది THAT, దట్. దట్ ఈజ్ హర్ సెల్ ఫోన్, దట్ సెల్ ఫోన్ ఈజ్ హర్స్, అది ఆమె యొక్క సెల్ ఫోన్, అది ఆ సెల్ ఫోన్ ఆమెది. ఈ విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట. దిస్ అంటే ఇది, దట్ అంటే అది. ఇక్కడ ఉంటే దిస్ అంటాము, వేరే చోట దూరంగా ఉంటే దట్ అంటాం అన్నమాట. దిస్ ఈజ్ మై ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ నాది. దిస్ ఈజ్ మై ప్రాపర్టీ, ఇది నా యొక్క ప్రాపర్టీ. దిస్ ప్రాపర్టీ ఈజ్ మైన్ అంటే ఈ ప్రాపర్టీ నాది. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ మనం చూపిస్తే చెప్తున్నాం కాబట్టి దిస్ అని చెప్పాం. అదే కొంచెం దూరంలో ఉంది, అది అక్కడ దూరంగా ఉంది చూపిస్తున్నాం. దట్ ఈజ్ మై ప్రాపర్టీ, అది నా ప్రాపర్టీ. దట్ ప్రాపర్టీ ఈజ్ మైన్, అది ఆ ప్రాపర్టీ నాది అని చెప్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే దిస్ ఈజ్ అవర్ గార్డెన్. దిస్ అంటే ఏంది, ఇది ఇది నా గార్డెను, ఇది మన గార్డెను. దిస్ ఈజ్ అవర్ గార్డెన్, దిస్ గార్డెన్ ఈజ్ అవర్, ఈ గార్డెన్ మనది. దిస్ అని ఉంది కాబట్టి ఇది. దట్ ఈజ్ అవర్ గార్డెన్, అక్కడ ఉన్న అది మన గార్డెన్. దట్ గార్డెన్ ఈజ్ అవర్స్, అక్కడ ఉన్న గార్డెన్ మనది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దట్ ఈజ్ అవర్ చైన్, అది మన యొక్క చైన్. దిస్ ఈజ్ మై పెన్, దిస్ అన్నది కాబట్టి ఇది నా యొక్క పెన్ను. దట్ హౌస్ ఈజ్ హర్స్, అక్కడ ఉండే హౌస్ ఆ హౌస్ ఆమెది. దిస్ ఈజ్ మోహన్, నేను మోహన్ని. దట్ ఈజ్ మై సిస్టర్, ఆమె మా సిస్టరు, అక్కడ ఉన్నది మా సిస్టరు. ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్తో చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని గురించి ఒక ఆన్సర్ ఎవరన్నా అడిగితే, ఇప్పుడు హూజ్ బుక్ ఇస్ దిస్ అంటే దిస్ ఈజ్ మై బుక్ అంటాం. అది మన బుక్ కాకపోతే దిస్ ఈజ్ నాట్ మై బుక్ అంటాం. క్వశ్చన్ అడగాలి ఎలా చూద్దాం. దిస్ ఈజ్ హర్ బుక్, ఇది ఒక పాజిటివ్ ఆన్సర్, ఇది ఆమె యొక్క పుస్తకము అని. ఇప్పుడు ఆ పుస్తకం కాకపోతే దిస్ ఈజ్ నాట్ హర్ బుక్, ఇది ఆమె యొక్క పుస్తకం కాదు. ఇప్పుడు అడుగుతున్నాం క్వశ్చన్, ఇది ఆమె యొక్క పుస్తకమా అని అడుగుతున్నాం. అప్పుడు ఏ విధంగా చేయాలి, హెల్పింగ్ వర్బ్ని దిస్ని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోద్ది అన్నమాట. ఈజ్ దిస్ హర్ బుక్, ఇది ఆమె పుస్తకమా? ఈజ్ నాట్ దిస్ హర్ బుక్, ఇది ఆమె యొక్క పుస్తకం కాదా? ఆ విధంగా చెప్పుకోవాలి. ఈజ్ నాట్, దాని షార్ట్కట్లో ఈజింట్ అని కూడా అనొచ్చు. ఈజింట్ దిస్ హర్ బుక్ అని చెప్పొచ్చు. ఇదే క్వశ్చన్ రాయాలంటే WH క్వశ్చన్, హూజ్ బుక్ ఈజ్ దిస్ అని అడగవచ్చు అన్నమాట. దట్ ఈజ్ దేర్ ప్రాపర్టీ, అది వాళ్ళ యొక్క ప్రాపర్టీ. దట్ ఈజ్ నాట్ దేర్ ప్రాపర్టీ, అది వాళ్ళ యొక్క ప్రాపర్టీ కాదు. ఈజ్ దట్ దేర్ ప్రాపర్టీ, ఇది వాళ్ళ ప్రాపర్టీనా? ఈజ్ నాట్ దట్ దేర్ ప్రాపర్టీ, ఇది వాళ్ళ యొక్క ప్రాపర్టీ కాదా? హూస్ ప్రాపర్టీ ఈజ్ దట్, ఇది ఎవరి యొక్క ప్రాపర్టీ? ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ఇది